హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ట్రయాంగిల్ పిరమిడ్ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేయాలి బై యూజింగ్ పైథాన్ లాజిక్ అనేది ఈరోజు చూద్దాము. సో ఆల్రెడీ నేను ఎస్టర్డే క్లాస్లో మనకి డౌన్వర్డ్ రైట్ సైడ్ పిరమిడ్ ఎలా అయితే మనం ప్రింట్ చేద్దాం అనుకున్నామో, సో ఆ రోజు నేను ఒక పాయింట్ చెప్పాను, మనకి ఎప్పుడూ కూడా ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి అంటే మనం తీసుకున్న రోస్ని ఇంటూ 2 చేసి దాంట్లోంచి -2 చేయాలి. దట్ ఈస్ ద లాజిక్. అంటే మీరు ఏ ప్యాటర్న్ అయినా సరే ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేసే ప్యాటర్న్ అనేది ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే మనం కంపల్సరీగా రోస్లోంచి ఇంటూ టూ చేసి -2 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎన్లోకి ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ అని చెప్పి తీసుకున్నాను కాబట్టి 2 × n − 2 అంటే 2 × n ఫస్ట్ రిజల్ట్ క్యాలిక్యులేట్ చేసి అందులో నుంచి -2 అనేది మనం తీసుకుంటాం. సో అంటే ఆ ఫైనల్గా వచ్చిన రిజల్ట్ అనేది మనకి స్పేసెస్ని ప్రింట్ చేసుకోవడానికి బేస్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ స్పేసెస్ కాబట్టి నేను లాస్ట్ ప్యాటర్న్లో ఎస్ యూజ్ చేశాను, మీరు ఇక్కడ పీ యూజ్ ఇక్కడ ఈ ప్యాటర్న్కి వచ్చేసరికి పీ యూజ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. పీ ఈక్వల్ టు 2 × n − 2 మీన్స్ మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ రోస్ బేస్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ స్పేసెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీరు ఎక్కడైనా కూడా ఇదే ప్యాటర్న్ ఇదే ఫార్ములా ఫిక్స్డ్ కాబట్టి మీరు ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేస్తున్నారు అంటే ఆ ఫార్ములా అప్లై చేయడమే. తర్వాత మనకి ఫర్ లూప్ లాజిక్ ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో మీరు ఏ ప్యాటర్న్ అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్యాటర్న్ యొక్క లాజిక్ అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనం ప్రీవియస్గా తీసుకున్న 2 ప్యాటర్న్స్ డిఫరెంట్గా తీసుకున్నాం, లూపింగ్ స్టేట్మెంట్స్ డిఫరెంట్గా తీసుకున్నాం. ఇక్కడ ట్రయాంగిల్ పిరమిడ్కి వచ్చేసరికి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, n మీన్స్ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ రోస్. సో ప్రీవియస్ క్లాస్లో తీసుకున్న రివర్స్ రైట్ యాంగిల్ పిరమిడ్లో కూడా ఫస్ట్ లూప్ 0, rows. అంటే నేను రివర్స్ రైట్ యాంగిల్ తర్వాత ఈ ట్రయాంగిల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది ఫస్ట్ మిడిల్ 1 star ప్రింట్ అవుతుంది, తర్వాత మళ్ళీ స్పేసెస్ ప్రింట్ చేస్తుంది, అగైన్ నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ రోలో 2 stars ప్రింట్ చేస్తుంది. అంటే ప్రీవియస్గా స్టార్కి స్పేసెస్ ఉంటాయి అండ్ ఆఫ్టర్ స్టార్కి స్పేసెస్ ఉంటాయి. అలానే బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసిన రివర్స్ రైట్ యాంగిల్ పిరమిడ్కి కూడా మనకి స్పేసెస్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. అంటే ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి లాజిక్ చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఆ రెండు ఒకసారి పక్కన నోట్ చేసుకుని చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, n అంటే 0, rows. సేమ్ ప్రీవియస్ క్లాస్లో కూడా 0, rows. నెక్స్ట్ జే లూప్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0, p. పీ మీన్స్ స్పేస్, నెంబర్ ఆఫ్ స్పేసెస్. సేమ్ అక్కడ కూడా మనం ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0, s. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది కూడా రెండిటికి సేమ్, అంటే జే లూప్ మొత్తం రెండిటికి సేమ్. నెక్స్ట్ అక్కడ కూడా మనం p = p − 1 చేసాం, అంటే పీ వాల్యూ నెంబర్ ఆఫ్ స్పేసెస్ అనేది మనం ఓన్లీ 1 decrement చేసుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ పీ వాల్యూని -1 చేసాం. బట్ మీరు ఎప్పుడైతే రివర్స్ రైట్ యాంగిల్ పిరమిడ్ చేస్తారో అక్కడ -2 చేస్తాం. అంటే p = p − 2 చేస్తే రివర్స్ రైట్ యాంగిల్ అవుతుంది. అలానే మీకు కంప్లీట్గా సెంటర్ ట్రయాంగిల్ కావాలి అనుకున్నప్పుడు p = p − 1 చేస్తాం. పీ మీన్స్ అక్కడ స్పేసెస్, అంటే స్పేసెస్ని -1 decrement చేస్తే మిడిల్ ట్రయాంగిల్ ప్రింట్ అవుతుంది, స్పేసెస్ని -2 decrement చేస్తే మనకి రైట్ సైడ్ పిరమిడ్ అనేది ప్రింట్ అవుతుంది. అది కూడా మనకి ఏంటంటే సేమ్ 1, 2, 3, 4, 5 అలా మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడ కూడా ఒక లూపింగ్ స్టేట్మెంట్ తీసుకున్నాం, ఇక్కడ కూడా ఒక లూపింగ్ స్టేట్మెంట్ తీసుకున్నాం ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0, i + 1. సేమ్ ఇంకంతా కూడా మీరు ఆ రెండు ప్రోగ్రామ్స్ కంపేర్ చేస్తే రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఒకటే. కానీ ద డిఫరెంట్ థింగ్ ఈజ్ ఓన్లీ ద స్పేస్ ఇస్ డిక్రిమెంట్ బై 1 ఫర్ సెంటర్ ట్రయాంగిల్ అండ్ ద స్పేస్ ఇస్ డిక్రిమెంట్ బై 2 దట్ ఈస్ ద రైట్ రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే 5, 4, 3, 2, 1 అని చెప్పి మనకి ప్రింట్ అవడం కోసం మనం అక్కడ రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. సో నేను ప్రీవియస్ క్లాస్లో తీసుకున్న ఎగ్జాంపుల్ ఒక్కసారి మీరు చూడండి. సో ఇదేంటంటే మనకి ఫస్ట్ సెంటర్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టార్కి బిఫోర్గా స్పేసెస్ ఉన్నాయి అండ్ ఫస్ట్ స్టార్కి నెక్స్ట్ కూడా బ్రేసెస్ ఉన్నాయి. అలానే నెక్స్ట్ లైన్లో కూడా మనం స్పేసెస్ డిక్రిమెంట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ రోతో కంపేర్ చేస్తే సెకండ్ రోకి వచ్చేసరికి స్పేసెస్ ఏం చేసాము, డిక్రిమెంట్ చేసాం. అంటే ఎంత డిక్రిమెంట్ చేసాం, -1 decrement చేసాం. అంటే ప్రీవియస్ దాంతో పోలిస్తే సింపుల్ లాజిక్, ఫస్ట్ రోలో ఓన్లీ 1 star మాత్రమే ప్రింట్ అయింది బట్ సెకండ్ రోకి వచ్చేసరికి 2 stars ప్రింట్ అయింది. అంటే 1 star ఎక్స్ట్రా ప్రింట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా 1 space ఏమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. అలానే థర్డ్ రోకి వచ్చేసరికి 3 stars ప్రింట్ అయినాయి, అంటే మనకి 1 more star ప్రింట్ అయింది. అంటే 1 space అనేది
తగ్గించాం, దాని ప్లేస్లో మనం స్టార్ ప్రింట్ చేసాం. సేమ్ ఇదే లాజిక్ మీరు ఒక్కసారిగా ప్రీవియస్ ప్రోగ్రామ్ ఇది మీరు కనుక ఒకసారి కంపేర్ చేసుకుంటే మీకు టూ ప్యాటర్న్స్ అనేవి మీరు ఈజీగా మీరు బై హార్ట్ చేయగలుగుతారు. లేదు, యాక్చువల్గా బై హార్ట్ అనేది చాలా రాంగ్ ప్రొసీజర్, బట్ ప్యాటర్న్స్కి వచ్చేసరికి కొన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఆ మైండ్లో పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే మనం ఎన్ని ఫర్ లూప్స్ యూజ్ చేయాల్సిన నెసెసిటీ వస్తుంది. ఆల్రెడీ నేను ఫస్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్లో చెప్పాను, ద అవుటర్ ఫర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ద ఇన్నర్ ఫర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ అని చెప్పి. సో కాబట్టి అలాంటి కొన్ని థింగ్స్ మీరు బైహార్ట్ చేసి మిగతావన్నీ కూడా లాజికల్గా వెళ్తే మీరు చాలా ఈజీగా ప్యాటర్న్స్ చేయగలుగుతారు. ప్యాటర్న్స్ అనేవి పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజియెస్ట్. మీరు ఇక్కడ ఏ ప్రింట్ చేయాలి అనుకుంటే స్టార్ ప్లేస్లో ఏ తీసుకుంటారు, ఏబీ తీసుకోవాలి, ఏబీ ఏబిసి ఏబిసిడి అలా తీసుకోవాలి అంటే మాత్రం అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో స్టార్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ సింబల్స్, ఏమన్నా వేరే ప్రింట్ చేయాలనుకున్నప్పుడు వేరే సింబల్స్, అలా మనం ఆ స్టార్ ప్లేస్లో సింబల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ లాజిక్ అంతా కూడా ప్రతిదానికి సేమ్. బట్ మీరు ప్యాటర్న్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంటర్వ్యూస్కి, అన్ని ప్యాటర్న్స్ నోట్ చేసుకుని ఒక్కొక్క ప్యాటర్న్ కంపారిజన్ చూడండి. మీరు ఎప్పుడైతే ప్యాటర్న్స్కి మధ్యలో కంపారిజన్ చూస్తారో ఆల్ ప్యాటర్న్స్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ఎందుకు అంటే ద డిఫరెంట్ థింగ్ ఈజ్ ప్యాటర్న్కి ఎన్ని స్పేసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి, లాజిక్ ఎక్కడ చేంజ్ చేస్తున్నాం అనేది మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. సో ఇది కూడా ప్రాక్టీస్ చేయండి.